అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తవ్వానిపాలెం గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుండి పూజలు నిర్వహించి సుందరాకాండ పారాయణం, మధ్యాహ్నం భారీ అన్న సంరాధన, సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి నిరీక్షణ నేటికి నెరవేరిందని, భగవంతుడున్నాడని నిదర్శనం. హిందూ ధర్మాన్ని అణిచివేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా హిందూ ధర్మం గెలిచిందని, భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అలాగే బాలరాముని పొరువీధుల్లో రథ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోకం స్వామినాయుడు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, ఉప సర్పంచ్ వనం దేవుడు బాబు, బోకం కాసుబాబు, శ్రీనివాస్, యూత్ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. పోయి వద్దమా రామయ్య సీతమ్మ నీ సుభద్రమా. ఈరోజు అయోధ్య బాలరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఊరు వాటల్లో శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు, తనయుడు విగ్రహాలు ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం. క్రమారంగా 500 సంవత్సరాలు హిందుత్వం పునరుద్ధరించుకున్న దేశంలో పరాయి మతం వాళ్ళు విధ్వంసం చేసి, ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన ప్రదేశంలో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు చూసుకుంటే మొత్తం అంతా హిందూ కల్చర్ని డిస్ట్రాయ్ చేసి, ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం, మన హిందుత్వం బలపడడానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం. ఇది ఊరు ఊర్ల ఇలా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం సుందరాకాండ పారాయణం వేద పండితులు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన గ్రామ ప్రజలందరి సహకారంతో, అదేవిధంగా ఈరోజు శోభయాత్ర జరుగుతుంది. తర్వాత మళ్ళీ 6:30 హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. జై శ్రీరామ్.